కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో జగనన్న ఇళ్ల కాలనీలో జరుగుతున్న అవకతవకలు మరియు అక్కడ పట్టాలు పొందిన లబ్ధిదారుల కష్టాలు బాధలు తెలుసుకోవడానికి స్థానిక జనసేన నాయకులతో కలిసి జగన్ రెడ్డి కాలనీ పరిశీలించారు జనసేన పార్టీ పీఎస్సీ సభ్యులు కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ పంతం నానాజీ. ఈ కార్యక్రమంలో మాతారపు తాతాజీ, బత్తిన గణేష్, పుల్ల శ్రీరాములు లోవ, తలాటం దుర్గబాబు, తాటికాయల వీరబాబు, సిరంగు శ్రీనివాస్ ముసలయ్య పాల్గొన్నారు. మరి జగన్ రెడ్డి ఇచ్చారండి ఆ తర్వాత మరి రోడ్లో దైవుల్లో కరెంట్ ఇప్పుడు వచ్చింది ఇప్పుడు ఎలా ఉంటారు కదా నిన్న అడగ లేవంటండి ఇది నిన్న నిన్న లేవు కదా పద్మ ఇది కేవలం నిన్న లేదంటండి కొండలో 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 పెళ్లి చేస్తారు గ్రావెల్ రెడ్డి మనిషి ఎంత చెత్త చెదార్థం ఇచ్చేస్తారండి ముందు అడిగి చేస్తారు ఎలాగా రోజు రోజువారీగా లేకపోతే మన చేతి ఎంత అవుతుంది మొత్తం యాభై ప్రత్యేకంగా 6000 పునాది కట్టివ్వడానికి మొత్తం సొంతం నువ్వే మెత్తరు కాబట్టి కూల్ అయి తీసుకుంటే అంతేనా పది లక్షలు అన్నది ఖచ్చితంగా అవుతుంది 150000 తీసేస్తే 8 లక్షల 50000 ఇక ఎక్కడే డబ్బులు ఎక్కడే పేరు అప్పుడు ఇల్లు అడిగితే ప్రస్తుతానికి గొడవసిన సరుకులు మెటీరియల్ లేదండి, ఊపు లేదు, సిమెంట్ లేదు. గొడవలు సిమెంట్ ఉండేటి మెటీరియల్ సప్లై చేయాలి కదండి అప్పుడు లేదన్నారండి. అప్పుడు లేకపోతే అప్పుడు ఇలా చెప్తే అప్పుడు తీసుకుంటు నెలకు స్టార్ట్ చేయబోతు తీసుకుంటానారు అనేసి 130000 రూపాయలు నేను అప్ చేసి అలా మొదలెట్టానండి. మొదలెట్టి 130000కి ఎంత వరకు వచ్చింది? 130000కి జస్ట్ మా 9 స్తంభాల భూమి నుంచి లేచేయండి. ఇలా ఈ మాత్రం రైట్ బేస్మెంట్ అయిందా? బేస్మెంట్ అవ్వలేదండి, చుట్టూ పెంచి మేము వేస్తారు కదండి, పెంచి మేము వేయడానికి అయింది అంతే. 130000కి 130000 ఆ తర్వాత ఎక్కడ తెచ్చు? ఆ తర్వాత వెళ్ళి ఇంతవరకు చేసుకున్నాను. ఇప్పుడు నాకు ఏం ఒక సిమెంట్ వస్తా కానీ ఓస కానీ ఇవ్వలేదు అనేసి సపోర్ట్ అవ్వలేదు. గట్టిగా డిజిటల్ అసిస్టెంట్ అడిగితే అండి గట్టిగా 4-5 సార్లు అడిగితే అప్పుడు ఒక 10 యూనిట్ల ఇసుక ఓపెన్ ఇచ్చారంతండి. చెక్ ఇవ్వలేదు 130000 ఎంత వడ్డీ మీద తెచ్చో? 3 రూపాయలు 2 రూపాయలు అలాగ ఇచ్చారండి. చూపించు వీడియో చెప్పింది అక్కడ ఎంత? 3 రూపాయలు తెచ్చుకుంటాను.
ఇల్లు పూర్తవుతుంది ఎంత అవుతుంది నీకు ఇప్పుడు ఇల్లు పూర్తిసరికి ఇక్కడ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు పూర్తయ్యేలా నడుస్తుంది చెప్పి మాట్లాడేటండి కనీసం మినిమం 10 లక్షల పైన అండి 11 లక్షలు 12 లక్షలు అవుతుంది 11 లక్షలు 12 లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేది 180,000 జగన్మోహన్ రెడ్డి గారు కదలేదు కేంద్ర ప్రభుత్వం అదేండి 11 లక్షలు అవుతుంది 11 లక్షల రూపాయలు అవుతుంటే నీకు 180,000కి 130,000కి 130,000 బేస్మెంట్ కూడా బేస్మెంట్ కూడా సగం బేస్మెంట్ 70% అయి ఉంటుంది 70% అయిందా 70% బేస్మెంట్ అయింది నేను నేను ఒక విషయం ఇన్ని వచ్చాను అది నిజమా కాదా చెప్పు మీరు ఇల్లు కట్టుకున్న మీరు బేస్మెంట్ మీరు తెచ్చుకోవడానికి లేదని మీ కోసం మీరు తెచ్చుకోవడానికి లేదని అక్కడ కూర్చోన్న రోడ్డు మీద ఆపేసి ఆల ట్రాక్టర్ మీద తెచ్చుకోవాలని నిజమేనా అదే మొత్తం కొత్త ఆధిపత్యంగా తీసుకుని ఆళ్ళు అమ్మిన రేటుగా సిమెంట్ ఆళ్ళు అమ్మిన రేటుగా ఓస ఆళ్ళు అమ్మిన రేటుగా ఇసుక ఆళ్ళు అమ్మిన రేటుగా కంకర ఇంకో బయట నుంచి కంకర కానీ ఇసుక కానీ ఇది రాడట్లేదు అని చెప్పి నాకు మీడియా మిత్రులు చెప్తే నేను ఇక్కడికి వచ్చాను అది కరెక్టా కాదా కరెక్ట్ అని జరుగుతుందండి నీ విషయంలో జరగలేదు అంటున్నావు నూరు నాలుగు లేదా అదండి కరెక్ట్ నూరు వాళ్ళకి లేదండి నూరు లేదండి పెట్టిన కొలత తప్పని ఆడ చెప్పిన బిల్డింగ్ ఈ పక్క అది ఈ పక్కనే లేదంటే ఆ చివరి నుంచి ఈ చివరి వరకు సైట్లు కొట్టుకొచ్చి ఈ బేస్మెంట్ ఈ పక్క దాంట్లో కొంత నువ్వు జరిపేలా తీయించాలని చెప్పేసిన సంగతులు కూడా అంటే ఇక్కడ ఒకళ్ళిద్దరు బెనిఫిషియర్స్ వచ్చారని చెప్పడానికి మిగిలిన అందరూ రావట్లేదే గంట ఉంటాం మనం తర్వాత వాళ్ళు ఉండేవారు కదండి ఇక్కడ లేడు రెండు వేల ఇల్లు కాను ఎంత 400-300 ఇల్లు స్టార్ట్ అయ్యా 400 ఇల్లు స్టార్ట్ అయ్యాయండి 2000 ఇల్లుకి మైగా 1200 ఇళ్ళ స్థలాలు ఇచ్చారు 400 ఇళ్ళ స్థలాలు ఖాళీగా ఉన్నాయి కాకపోతే తిమ్మాపురం గ్రామంలో ఇంకా ఈ అర్హత ఉండి కూడా ఇళ్ల స్థలాలు లేకుండా ఉన్న లిస్ట్ ప్రత్యేకంగా మళ్ళీ మీకు రెండోసారి ఎంఆర్ఓ దగ్గర పట్టుకెళ్ళామండి ప్లస్ ఎమ్మెల్యే గారి దగ్గర కూడా పంపించాం ఆయన సైన్ చేసి పట్టుకొచ్చి ఇచ్చారు ఆ లిస్ట్లో ఇవ్వండి ఈ కొండబాబు కొండబాబు గారు ఉన్నారు అటుబడి వ్యాపారం చేసుకోండి నాకైతే మాత్రం ఇళ్ళ 20 సంవత్సరాలు వచ్చి 20 సంవత్సరాలు బట్టి వచ్చిన వల్ల ఇళ్ళ స్థలం గురించి పట్టాలు చెప్పుకోవడం ఏం తినట్లేదు అని అడిగితేనే మామూలుగా 100 ఎకరాలు మామూలు పూన అదే రైతుకి ఇస్తారు రైతు కొట్టుకిస్తారు కానీ రైతుకి ఏం పడతాను లక్షల మీద నువ్వు 3 రూపాయలు వడ్డీ కట్టి ఆడి చెప్పి 12 లక్షల మీద 3 రూపాయలు అంటే ఎంత అవుతుంది నెలకు 36,000 అండి నెలకు 36,000 అంటే ఎక్కడ చెప్తావు రోజు కూలిపోయిన ఎంత 500 అండి కూడా లేదు కదండి ఎంత ఉంది ఇప్పుడు 15,000 సంపాదించి ఇంట్లోనే తింటాడండి లేదంటే ఇక్కడికి వచ్చి అప్పే కడతాడా చాలా ఊర్లో చాలా ఊర్లో నాకు అదే అనిపించింది నీకు అనిపించిందా లేదా అని ఇక్కడ ఒక మామూలుగా బేస్మెంట్ కట్టాలంటే 3 లక్షలు కనీసం బేస్మెంట్ కట్టకపోతే తీసేసుకుంటా మీరు బేస్మెంట్ లో స్టార్ట్ చేయించండి అని చెప్పేసి ఈ డిసెంబర్ 4 గొడవ పెట్టారు ఈ డిసెంబర్ 4 గొడవ పెడితే బేస్మెంట్ కట్టాలంటే 3 లక్షలు తీసుకోవాలంటే కనీసం 2 రూపాయలు తీసిన 6,000 తీసి పెట్టాలండి
ఒకవేళ పెట్టినా ఇక్కడ తెచ్చిపెట్టిన తర్వాత ఉన్న డబ్బులు పడతాయో తెలియదో లేదు, అడుగున్న ఆధారం రెంటింట్లో ఉండి కూలి పని చేసుకుని తినడానికి బతికిపోయేవాడు మళ్ళీ 3 లక్షల రూపాయలు ఒట్టి నెత్తిమే తెచ్చిపెట్టుకుని ఈ స్థలం గురించి పెట్టుకుంటాడా లేకపోతే దీని గురించి పెట్టుకుంటాడా అన్న భయంలో చాలా మంది కూడా సంతృప్తిగా లేరు. ఇంకా ఇంకొక ప్రధాన సమస్య ఏంటంటే దీంట్లో ఒక 40-70 ఇళ్ళు పూర్తయిపోయాయి. మొన్న వచ్చిన వర్షాకాలం 3 నెలలు కూడా వాటర్ కంప్లీట్గా నడిపోతే ఇక్కడ ఉండడానికి లేదు సదుపాయం, అలాగే బయట రెంట కట్టుకోవాలి, ఇలా కట్టిన బిల్డింగ్ వడ్డీ కట్టుకోవాలా, తెచ్చినప్పుడు వడ్డీ కట్టుకోవాలా, ఇంట్లో ఇక్కడ ఉండడానికి సదుపాయం లేక బయటకు రెంట కొండవలసి వస్తుంది. బిల్డింగ్ పూర్తయిపోయి ఇంకా ఇక్కడ సదుపాయాలు లేక రానోళ్ళు చాలా మంది బయట ఇంకా అద్దెంట్లో ఉన్నారు. సరైన సదుపాయం కనీసం డ్రైన్ సదుపాయం కానీ మినిమం తాగి వాటర్ సదుపాయం కానీ రోడ్డు మెయిన్ వర్షం కురిసిందంటే ఇప్పుడు చెప్పి కాంట్రాక్టర్లే 3 నెలలు వర్కులు ఆపేశారు కంప్లీట్గా. వర్షం కురిసి లోపలికి టాటలు రాక ఇసుకలు రాక ఏమి రాక వాళ్ళే క్లోజ్ చేశారు 3 నెలలు లోపలికి బళ్ళు వెళ్తలేదని చెప్పేసి. అంటే బళ్ళే మెటీరియల్ బళ్ళు వెళ్ళండి, మనుషులు కాపురం ఉండడానికి ఎంతవరకు వస్తారు? ఈ సదుపాయం ముందు అలర్ట్ చేసి ఆ తర్వాత ఇళ్ల స్థలాలు పంచితే అందంగా ఉండండి. ముందు రోడ్డు కనీసం మనిషికి అవసరమైన కారణాలు రోడ్డు మంచినీరు మరుగునీరు పోవడానికే కనీసం 2000 సైట్లు తీసారండి. ఎక్కడైనా చిన్న సామాజిక స్థలం మయంగా వదిలి కొని అన్నిటికి సంబంధించిన డ్రైన్ వ్యవస్థ పెట్టి అప్పుడు ఇళ్ల స్థలం ఇస్తే చాలా అందండి. ఇళ్ల స్థలం కనీసం 10 రూపాయలు అందించాలని చెప్పేసి తెలియజేస్తాం.